రైట్ గంధం రాములు గారు జాయిన్ అవుతున్నారు, బీఆర్ఎస్ నాయకులు అధికార ప్రతినిధి. నమస్కారం సార్ రాములు గారు. రాములు గారు, అసలు అందరూ కూడా ఈ నియంత పాలనని అంతమొందించాలనే సంకల్పంతో కాంగ్రెస్తో పాటు అందరూ ఏకమయ్యారని చెప్పి ఇప్పుడే డాక్టర్ లింగం యాదవ్ గారు చెప్పారు. నిజంగానే ఈసారి పరిస్థితి ఎలా ఉంది అంటే జనసేన బీజేపీ నిన్న భారీ సభ జరగడం, అందులో పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు పక్క పక్కన కూర్చుని మాట్లాడడం, ఈ సీన్ అంతా చూస్తే మీకేమనిపిస్తోందండి? కొంచెం ఏమన్నా దడ పుడుతుందా? ముందుగా ఐడ్రీమ్ ప్రేక్షకులకు మీకు ప్యానెల్ పెద్దలకు నమస్కారం మేడం. ఇప్పుడు అది కాదు మేడం, ఇప్పుడు వాళ్ళు 2014లో మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు గారు కూడా తిరిగి పోటీ చేశారు, సపోర్ట్ చేశారు గత 15 సంవత్సరాల క్రిందట. అప్పుడు ఏమైందండి, ఇప్పుడు తెలంగాణలో వచ్చేసరికి మరి మోడీ గారికి అంటే బీజేపీ పార్టీకి పట్టు లేదు, మరి జనసేన గారికి ఇక్కడ పట్టుదల లేదు. కాబట్టి మేము ఏమంటామంటే మాకు దడ లేదు, దృష్ట లేదు. మాదంతా కూడా తెలంగాణ నినాదంతో తెలంగాణ ప్రజల నిండా ఈ గులాబీ జెండా ఉంది. ఈ గులాబీ జెండా గుండెల నిండా ఉన్నంత వరకు మోడీ గారు, కేడి గారు, అదేవిధంగా టీడీలు, పీడీలు ఎవరు ఏం చేయలేదు మేడం. ఎందుకంటే ఒక ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఉద్యమం చేసి మరి కేంద్రం మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమ నాయకుడు, ఈనాడు మరి ముఖ్యమంత్రిగా 2 దాపాలు అద్భుతంగా ప్రజలకు సంక్షేపాలు ఇస్తూ ఈరోజు దేశవ్యాప్తంగానే పేరున్నటువంటి కేసీఆర్ గారు మరి ముచ్చటగా 3వ సారి కూడా హ్యాట్రిక్ పొందబోతున్నటువంటి సందర్భం ఇది. ఈరోజు ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి వర్గానికి ఏదో ఒక పథకం అందింది మేడం. ఎందుకంటే కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఆశా పింఛను కావచ్చు, మీ మిగతా వృద్ధాప్య పింఛన్లు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమే కావచ్చు, ఆ రైతు దళిత బంధు కావచ్చు, అన్ని రకాలుగా ప్రతి బిడ్డకు అందింది కాబట్టి మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇప్పుడు ప్రతిపక్ష నేతలు మరి సుదీర్ఘంగా ఈ రాష్ట్రంలో అధికారంలో లేనటువంటి బీజేపీ కావచ్చు, మరి 10 సంవత్సరాలుగా రాజధికారాన్ని పోగొట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరి వారు చేస్తున్న ప్రయత్నం మాత్రమే కానీ ఆ ప్రయత్నంలో మరి చివరిగా ప్రజలు మమ్మల్ని స్వీకరిస్తారు, మాకే ఓటేశారనేటువంటి నినాదంతో మేము గుడిసెకు పల్లె పల్లెకు మరి 10 నియోజకవర్గంలో జిల్లాల వారిగా మేము అందరిని మమేకం చేస్తూ వెళ్తున్నాం మేడం. దురదృష్టం ఏంటంటే మా సోదరుడు లింగం యాదవ్ గారు లైన్ లో ఉన్నారు, మరి వాళ్ళు ఇప్పటిదాకా కూడా కనీసం వాళ్ళ అభ్యర్థులు ఎక్కడ గలీలో లేరు మేడం, ఢిల్లీలో తిరుగుతుండ్రు పాపం మా అత్తంగి నాయకులు, మా మిత్రులంతా ఢిల్లీలో తిరుగుతుండ్రు, చెక్కర్లు కొడుతుండ్రు, మాకు బీఫామ్ కావాలి, బీఫామ్ కావాలని వాళ్ళకు బీఫామ్ కావాలి, మరి బీజేపీలకేమో కన్ఫామ్ కావాలి. మేమేమో ప్రజలకు కమిట్మెంట్, మేము కమిట్మెంట్ లో ఉన్నాం మేడం. కాబట్టి ఇద్దరు కూడా ఒకరి పెద్ద దిక్కు లేదు, ఒకరికి మొగ దిక్కు లేదు, మరి పాపం వాళ్ళు తొందరగా కోలుకొని మరి 10 తారీఖు లోపల వాళ్ళ నామినేషన్ పూర్తి చేసుకొని మా ముందుకు కథన రంగంలో ప్రజాక్షేత్రంలో ముందుకు వస్తే మరి మాకు సంతోషం ఉంటుంది మేడం. ఎందుకంటే ప్రజాస్వామ్య రాజ్యంలో, ప్రజాస్వామ్య రాజ్యాంగంలో అందరూ ఉండాలి, అన్ని పార్టీలు రావాలి, మరి అందరు సమాయత్తంగా ఉంటేనే. రాములు గారు ఒక్క నిమిషం సార్, మీరు లింగం యాదవ్ గారు విన్నారు కదా సార్, మీరు మీకు దిక్కు లేదు అనే చందంగా ఏదో చెప్పినట్టున్నారు. అంటే ఇప్పుడు పరిస్థితి మీ నిజంగానే చూస్తే ప్రతిపక్ష పార్టీల లిస్టులు ఇన్క్లూడింగ్ ఇప్పుడు నిన్న సభలో భారీగా కూర్చుని చేసిన జనసేన బీజేపీ వీళ్ళకు కూడా ఇంకా లిస్టులు ప్రకటించలేదు. మనకి 20 రోజుల్లో పట్టమని దాదాపు మనకి ఇంకా అన్ని బంద్ అని చెప్పే తేదీ దగ్గర పడుతోంది. అంటే 30వ తారీఖు పోలింగ్ అంటే 48 అవర్స్ బిఫోర్ నామినేషన్ అండ్ వాట్ ఈస్ ద స్టేటస్ అండి? నో డెఫినెట్గా అండి, ఇలా మేము ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక 3-4 సీట్ తప్ప మాక్సిమం అందించేసామండి. డెఫినెట్గా అదే చెప్తున్నా, ప్రజాస్వామ్యంలో ద డిసెంట్ కూడా రైట్ గా ఫీల్ అయ్యే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీకు మీ పార్టీల స్వేచ్ఛ ఉండదన్నా, మీ నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడి కనీసం అక్కడ ఉండలేదు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ బ్యూటీ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ, వి బిలీవ్ డెమోక్రసీ. ఎందుకంటే మా నాయకుల పార్టీలో పనిచేసుకుంటూ కూడా నీ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా ఇలాంటి ఒత్తిడి లేకుండా ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్స్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మీరు అన్నట్టు మేము మన ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారమే అండి, మనకి ఇక్కడ టైం ఉంది. డెఫినెట్ కూడా మేము ఆల్రెడీ అందించాము, ఒక 3 సీట్లే ఉంది. మేము ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ అందరి అభిప్రాయాన్ని గౌరవించి ఒక అన్ని ఆలోచించి ఇస్తారు. ఇలా కేసీఆర్ ఇంటి మీద ఒకటేసారి
190-150 డిక్లేర్ చేస్తాం సార్, రాజకీయం కాదా డీల్. మనం ప్రజాస్వామ్యం ఉన్నాం, స్వేచ్ఛగా మాట్లాడతాం. అలా వాళ్ళ పార్టీలు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడి బీఆర్ఎస్ లో ఉండగలుగుతారా? ఒక ఇవాళ అన్నే ఉండు అన్న టికెట్ ఇవ్వకపోతే రాలేదని స్వేచ్ఛగా మాట్లాడు కాదు. లింగం యాదవ్ గారు ఒక్క విషయం సార్, వాళ్ళు ఎలా చేసి ఏ విధంగా చేసినా ఫైనలీ బుల్లెట్ దిగిందా లేదా ఇదే, దిస్ ఇస్ వాట్ మ్యాటర్స్. వాళ్ళ పార్టీ ఇంటర్నల్ మ్యాటర్స్, వాళ్ళకి ఎవరు కోపం వస్తుంది, ఎవరు ఎక్కువ డిసిప్లిన్గా లేకపోతే ఎవరు ఎక్కువ అధికారం చలాయిస్తున్నారని పబ్లిక్ అవసరం లేదండి. అవన్నీ ఇవన్నీ రాజకీయ ఈక్వేషన్స్. ద పాయింట్ ఈస్ ఈ రెండు టర్మ్స్లో దాదాపు అన్నీ గెలుచుకుంటూ వచ్చిన బీఆర్ఎస్కి ఈసారి లిస్ట్ క్లియర్గా ప్రకటించే అవకాశం వచ్చింది.